హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఇక్కడ అమ్మ వచ్చిందన్నమాట బెంగళూరు నుంచి. ఇంకా అమ్మ వచ్చిందంటే ఊరికే రాదన్నమాట. ఏమేమో తీసుకొస్తుంది మా అమ్మ ఎప్పుడు వచ్చినప్పుడు లగేజ్ ఎక్కువే ఉంటుందండి. తినేటివి, ఇంకేంటివన్నా సరుకులు, ఇలా ఏదన్నా సీజనల్ ఉండిందనుకోండి ఆ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొస్తుందన్నమాట. ఇంకా అందుకని ఇక్కడ మామిడి పండ్లు నా ఫేవరెట్ అన్నమాట. మామిడి పండ్లు ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. అందరికీ చాలా అంటే చాలా ఇష్టపడతారు కదా, మనకి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి. సో ఇంకా మామిడి పండ్లు అవి బాగా తీసుకొచ్చింది. ఇక్కడ కొద్దిగా తక్కువే దొరుకుతున్నాయి కుప్పంలో. ఇంకా అందుకని ఎప్పుడు వస్తే కూడా ఈ మధ్యలో అసలు మామిడి పండ్ల కోసమే ఒక 2 సార్లు మా నాన్న కూడా వచ్చి ఇచ్చేసి వెళ్ళారన్నమాట. ఇంక అన్నీ తీసుకొచ్చినవన్నీ తీసేశాను. ఇంకా అలానే మెయిన్ అంటే ఆ రోజు మార్నింగే వచ్చిందన్నమాట అమ్మ. మా అక్కడ వచ్చి 7:45కి ట్రైను, ఇక్కడికి వచ్చేసరికి 9:10 అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇంక అందుకని వచ్చేటప్పుడే టిఫిన్ అది చేసుకొని వచ్చేసింది. ఇలా వంట చేసే పని లేకపోతే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. అసలు నాకేం చెప్పలేదు అంటే ఇప్పుడు అప్పుడు బాబుకి కూడా ఎగ్జామ్స్ అయిపోయి సెమ్ అయిపోయింది, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఏం హరీబెరీగా ఏం మార్నింగే చేయను. ఇంకా దోశ పిండి ఉంది, దోశ కానీ ఇడ్లీ కానీ చేద్దాంలే. అమ్మ వచ్చిన తర్వాత చట్నీ ఏదైనా చేసానుకొని నేను కొంచెం అలా ఉన్నానమాట. ఇంకా అమ్మ వేడివేడిగా పూరీలు బఠాని ఆలు కుర్మా చేసుకొచ్చిందన్నమాట, చూసారు కదా. ఇంకా 1 అవర్ కాబట్టి ఇంకా హాట్ ప్యాక్లు వేసుకొచ్చింది కాబట్టి పూరీలు కూడా ఏం చల్లగా అయిపోలేదు, బాగానే ఉన్నాయి. కర్రీ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉన్నిందన్నమాట. ఇంకా అలానే రాగి పిండి, సద్ద పిండి, జొన్న పిండి, బియ్యం పిండి అవన్నీ తీసుకొచ్చిందన్నమాట. ఇంకా ఫస్ట్ అసలు పూరి చూడంగా నేను ఫుల్ టెంప్ట్ అయిపోయాను, ఫస్ట్ తినేద్దాం మళ్ళీ ఏదైనా పని చేసుకుందాంలే అనేసి. ఇంకా వేడివేడిగా ఉన్నాయి పూరీలు. ఇంకా ఫస్ట్ అయితే పెట్టుకున్నాను, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూండి. అంటే దగ్గరే కాబట్టి మరి అక్కడ నుంచి టిఫిన్ తెచ్చుకోవాలా అని కూడా అనుకోవచ్చు. 1 అవర్లో వచ్చేయచ్చు బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ అయితే. 1 అవర్ లేదు మహా అంటే 1.5 అవర్ అంతే వచ్చేయచ్చు కాబట్టి. ఇంకా మార్నింగ్ అక్కడ ఇంట్లో చేసింది కాబట్టి ఇంక అన్నీ చేసుకొచ్చింది. ఇంక ఈ కర్రీ మధ్యాహ్నానికి కూడా ఉంటుందని చేసుకొచ్చింది అనమాట. ఫుల్ అందరం కూర్చొని టిఫిన్ తినేసాము. టిఫిన్ పని అయితే లేదు. ఇంక మధ్యాహ్నానికి కూడా మనకి ఆ కర్రీ సరిపోతుంది కాబట్టి ఓన్లీ రసం రైస్ చేసుకుంటే సరిపోతుంది. అలా వంట చేసే పని లేదనుకుంటే నాకు ఏదో 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది అనమాట. ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడైనా అలా అనిపిస్తుంది కదండి, వంట చేసి ఎప్పుడైనా అలా మనకి వంట చేసే పని లేకుండా ఎవరిని తెచ్చిచ్చేస్తే తినేసి హ్యాపీగా ఉండిపోవచ్చని. అలా రోజు వంట చేసే పని ఏం లేదు, టిఫిన్లు తినేసా. మా మేడి కూడా వచ్చి అంత వర్క్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా ఓన్లీ రసము రైసే కదా. అమ్మ రసం నేను చేసేస్తానులేండి, వద్దులేమో, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చేసేస్తాను రసం ఎంతసేపు చేయాలి, రసం పొడి అంతా రెడీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే రసం కంపల్సరీ అండి. ఒకవేళ ముందు రోజు ఉందనుకోండి నెక్స్ట్ డే కూడా బాగానే ఉంటుంది, బట్ ఇంకా ఆ రోజు లేదు కాబట్టి ఓన్లీ రసం చేసేసి రైస్ చేసామంటే ఇంకేటో అమ్మ తెచ్చిన బఠానీ ఆలు కుర్మా ఉంది, పెరుగు ఉంటుంది, సరిపోతుంది. ఇంకా అందుకని ఫస్ట్ అయితే టిఫిన్లు తినేసి కాఫీలు తాగేసి అమ్మ తెచ్చినవన్నీ ఎక్కడక్కడన్ని బాక్సెస్కి వేసి సర్దేశాను. అంటే ఆ సర్ద పిండి అవంతా కొంచెం మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దోశ చేసుకోవచ్చు, రొట్టె చేసుకోవచ్చు, బాగుంటుంది కదా. మరీ కొంచెం అయితే బయట పెట్టుకోవచ్చు, ఎక్కువైతే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ నైట్ గోరింటాకు వేసిందంట. సో అది తీసుకొచ్చింది, దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె యాడ్ చేసుకుని మొత్తం అంతా తలక పెట్టించుకున్నాను. చాలా రోజులు అయిపోయింది మధ్యలో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంక ఎలానో అమ్మ తీసుకొచ్చింది, ఎలానో వేసి నన్ను నైట్ మిక్సీకి వేసున్నాను, ఇంక మిగిలితే తీసుకొచ్చా అని చెప్పింది. సో బాగా హెడ్కి అంతా పెట్టించుకునేసాను. ఇంకా తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ మధ్యాహ్నం ఒక 1 అవర్ అలా పడుకున్నాము. దాని తర్వాత అమ్మ ఇంకా వచ్చేటప్పుడు అలసందలు తీసుకొచ్చింది. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కదండి, దీంతో వడలు చేస్తే చాలా బాగుంటుంది. ఇంక అందుకని మొత్తం అక్కడ ఇంటి దగ్గరే బెంగళూరులోనే ఇసర్రా అంటాం కదా, దాంట్లో ఇసురుకొని తీసుకొచ్చింది. ఇక్కడ నా దగ్గర అవంతా లేవనేసి ఇంకా మొత్తం పొట్టు అంతా తీసేస్తుంది అనమాట. వడ చేసుకుందాము, చాలా రోజులు అయిపోయింది ఈ మధ్యలో అలసంద వడ తిని. బెంగళూరులో ఎక్కువ చేస్తారు అమ్మ వాళ్ళు, నాకైతే ఇది రాదు, ఎప్పుడు ట్రై చేయలేదు, చేస్తే వస్తుందేమో కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకని తీసుకొచ్చింది. ఇంకా వీటితో అయితే మనం నైట్ కానీ మార్నింగ్ కానీ నానేసుకొని కూర చేసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలసందల కూర. వంకాయలు అవి వేసుకొని ఇంకా అవి చెరిగితే వచ్చి నువ్వు పక్కన పెట్టేసి అదంతా క్లీన్ చేసి ఇంకా తర్వాత కొన్ని వంటలు చేయాలనుకునింది. అంటే రొటీనే అనుకోద్దని నేను చాలాసార్లు చూపించాను మా అమ్మ ఎప్పుడు చేసినా కూడా, మురుకులు, నిప్పట్లు, కజ్జికాయలు, ఎప్పుడైనా అత్తిరసలు అలా చేస్తుంది. మా వారు మా బాబు మేము అవే ఇష్టంగా తింటాం కాబట్టి అవే చేస్తుంది. ఇంకందుకని ఎండు కొబ్బరి అవంతా తురుముతుంది అన్నమాట. రేపు చేసుకుందాం, ఈరోజు వద్దులే, గెట్టు ఇప్పుడు పని ఏం లేదు కదా అనేసి ఈ కొబ్బరి అంతా అంటే కజ్జికాయలకి కొబ్బరి అంతా వేస్తాం కదా, ఎండు కొబ్బరి, శనగపప్పులు అవంతా, అందుకని ఇంక అంతా రెడీ చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఎటు పని లేదు కదా అనేసి. అంటే వచ్చిన ప్రతిసారి ఏం చేయంగానే ఈసారి ఇంక మా వారు చెప్పారనమాట కొన్ని చేయక్క తిందాము అనేసి. ఇంక అందుకని అన్నీ రెడీ చేస్తుంది అనమాట. అలా పిండి వంటలకు అన్నీ రెడీ చేసి పెట్టేశాము. బియ్యం పిండి అక్కడి నుంచి తీసుకొచ్చింది కాబట్టి ఇంకా ఈ కొబ్బరి అంతా తురుముకొని మొత్తం
పప్పులు పొడి అంతా రెడీ చేసి పెట్టాము. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. ఇంక నైట్ నిన్ననే అలసందలంతా రెడీ చేశాం కాబట్టి నైట్ ఒక గ్లాస్ నానబెట్టేసాము. అంటే మనం మార్నింగ్ వడ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దాంట్లో ఇసుక ఏదైనా ఉంటుంది కదా అని గాలిస్తామంటాం కదా, అట్లా గాలిస్తుందన్నమాట. నాకు రాని పనుల్లో ఇదొక్కటి అన్నమాట. మా అమ్మ చూడండి ఇలా గాలిస్తుంది, నేనైతే గిన్నె కదలదు కానీ నేను కదులుతాను. అది అసలు అట్లే ఉంటుంది. ఎవరైనా గాలిచే వాళ్ళని చూస్తే నాకు భలే అనిపిస్తుంది, ఎంత నీట్గా వచ్చేస్తాయి చేతిలోకి అని. నాకు రాని పనులు అదొకటి అన్నమాట, నాకు గాలించేదంతా రాదు. ఇంకా అమ్మ అంతా నీట్గా అది రెడీ చేసి పెట్టేసింది. ఇంక ఇక్కడ ఒక దాదాపు ఒక 1 వీక్ పైన అయిపోయింది నెయ్యి చేయాలని, అలానే మిగిలిన అది తీసి పెట్టున్నాను. మా వాడు వచ్చేసి ఎప్పుడంటే మిక్సీకి వేసేస్తాం కదా, ఈసారి బాటిల్లో చేద్దాము. అంటే వంశీ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ ఇలానే తీసేది, ఎక్కువ కదలండి అసలు. మాకు అప్పుడు మిక్సీలో ఇలా వెన్న తీస్తానన్న ఐడియా కూడా లేదు నాకు అప్పుడు, బాటిల్లోనే చేసేవాళ్ళం అనమాట. అప్పుడు వీడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూర్చొని, అదే అంటే మా అమ్మమ్మ దగ్గర కూర్చొని చేసేవాడు అనమాట. అందుకని ఈసారి ఉండమ్మ బాటిల్లోనే తీద్దామని చేశాడు. మామూలుగా చెప్పాలంటే మనకు మిక్సీలో కంటే కూడా ఇలానే ఎక్కువ వస్తుందేమో అనిపిస్తుంది. అంటే కొద్దిసేపు మనం అలా బాటిల్ని అదే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదండి, మొత్తం అంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు బాగా షేక్ చేస్తే వచ్చేస్తుంది. అందుకని ఇలానే చేద్దామని ఇలా చేశాడనమాట. కొద్దిగా బాగానే పడుతుంది వెన్న ఇలా. అంటే ఇది పాల మీగడ అండి, పాలల్లో మీగడ తీసి అంటే మనం నెయ్యి చేయాలనుకున్న రోజు నైట్ కొద్దిగా అందులో పెరుగు యాడ్ చేసామనుకోండి, మార్నింగ్కి మొత్తం అంతా వెన్న అంతా బాగా రెడీ అయిపోయి ఉంటుంది. తర్వాత మిక్సీకైనా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా బాటిల్ అయినా చేసుకోవచ్చు. ఇలా బాటిల్లో చేస్తే బాగానే వస్తుంది కానీ గిన్నెలు ఎక్కువ అయిపోతాయి. మనం అది చిలకడానికి ఒక బాటిల్, తర్వాత ఇలా పోసుకోవడానికి ఒక గిన్నె, తర్వాత కొంచెం మనం గోరువెచ్చగా నీళ్ళు గన కాగబెట్టుకొని అందులో కానీ చేయి అలా డిప్ చేసి చేసామనుకోండి, ఇవన్నంతా మన చేతి కంటుకోకుండా ఉంటుంది. మళ్ళీ ఇవన్నంతా కడగడానికి ఒక గిన్నె, మళ్ళీ అది కరగబెట్టడానికి ఒక పాత్ర, ఇలా కొన్ని గిన్నెలు ఎక్కువైతాయి. ఎందుకో మా వాడు లాస్ట్ టైమే చెప్పాడు బాటిల్లో అందామనేసి, అది పని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇలా చేయడము, అదైతే త్వరగా అయిపోతుందని అలానే చేశాను. బట్ ఈరోజు ఇలానే చేద్దామమ్మా అని ఇంక వాడే అంటున్నాడు అనమాట. ఇంకా ఒక 15 డేస్ ఏమో ఉండింది చేసేద్దాము, కొద్దిగా తక్కువ అవుతుందిలేండి బట్ చేసేద్దామని చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, అంటే నేను పాలమిగడ తీస్తాను లేదంటే అప్పుడప్పుడు పెరుగులోది కూడా తీస్తాను. మామూలుగా పాలమిగడ కంటే కూడా పెరుగులో తీస్తాము చూడండి, దాంట్లో ఎక్కువ వస్తుంది నెయ్యి. నేను అబ్జర్వ్ చేసింది అదన్నమాట. అంటే నేను రెండు చేస్తాను, లాస్ట్ టైం కాకుండా అంతకుముందుసారి పెరుగులో తీసానన్నమాట, మిగడంతా తీసి నెయ్యి చేశాను. అప్పుడు కొంచెం నెయ్యి ఎక్కువ వచ్చింది, పాలలో తీయడం వల్ల కొంచెం తక్కువ నాకు అనిపిస్తుంది. అంటే నేను చేయడంలో ఫాల్ట్ ఉంటుందో లేదంటే ఏమో నాకు ఐడియా లేదు కానీ, బట్ పెరుగులో చేసే నెయ్యి అయితే ఎక్కువ వస్తుంది అన్నమాట. వెన్న ఎక్కువ పడుతుంది, ఆటోమేటిక్గా మనకి నెయ్యి కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే మనకి ఎలా వీలైతే అలా, కొంతమంది ప్యాకెట్ పెరుగు తెచ్చుకొని తింటారు కదా, లేదు మనం ఇంట్లోనే కానీ పెరుగు చేసుకునే పని అయితేనే తీసుకోవచ్చు. బట్ ఇదైతే మాత్రం పాలల్లో తీసిన మీగడదేనండి, పాల మీగడంతా తీసి మళ్ళీ ముందు రోజు నేను నైట్ కొంచెం అందులో పెరుగు వేసి పెట్టేశాను, మార్నింగ్ ఇంకిలా చేశానన్నమాట. కొద్దిగా ఎక్కువైంది, బాగానే అయ్యింది. మళ్ళీ ఇదంతా ఒకసారి వాటర్లు నీట్గా కడిగేసి నెయ్యి చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇంత మాత్రం నెయ్యి నాకైతే సరిపోదు కానీ, ఇంటికి నేను ఎక్కువ పొంగలు చేస్తాను, పొంగల్కి వాడతాను, దోశకు వాడతాను, తర్వాత ఈ పెసరట్ట ఉంటాయి కదా వాటికి వాడతాను, కర్రీస్కి వాడతాను, చాలా వాటికి నెయ్యి కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను. మళ్ళీ దేవుడికి ప్రసాదాలు చేస్తాం కదా, బెల్లం పరమాన్నం అలా పాయసం వాటన్నిటి కొంచెం నెయ్యి ఎక్కువ వాడతాను కాబట్టి ఇంత మాత్రం నెయ్యి అయితే సరిపోదండి. ఇది తీసుకొని మళ్ళీ బయట తెచ్చుకుంటాను నేను, ఎక్కువైతే మనకి ఇంటికి సరిపడా అంత నెయ్యి అయితే ఏం వచ్చేది. ఇక్కడ మొత్తం వేసరికి చూడండి ఎంత బాగా అయిందో, మొత్తం అంతా తీసిపెట్టి మళ్ళీ దీని ఒకసారి బాగా నీట్గా వాష్ చేసి మనం పెనంలో వేసి చేసేయచ్చు అనమాట. ఒక 10 డేస్ పైన అయిపోయింది అనేసి ఇక్కడ చేస్తున్నాను. మనం ఈ మీగడంతా మళ్ళీ మన నెయ్యి చేసిన తర్వాత మంచిగా రావాలంటే 1-2 సార్లు ఇలా మంచి నీళ్ళు కడుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మొత్తం మళ్ళీ 1-2 సార్లు అలా నీట్గా వాష్ చేసి ఇలా డైరెక్ట్ పెనంలోకి వేసి ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసామనుకోండి మనకి నెయ్యి వచ్చేసి రెడీ అయిపోతుంది. ఇంకా అలానే ఇందాక చెప్పాను కదా అమ్మ అలసంద వడ చేస్తుంది, ఇంకా అలానే కొద్దిగా ఎన్వీ చేసుకుందాము. మామూలుగా అలసంద వడకు వచ్చేసి నాటుకోడి పులుసు అలసంద వడ సూపర్ కాంబినేషన్ అన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటికి ఎవరు బంధువులు వచ్చినా కూడా మా నాన్నమ్మ ఫస్ట్ చేసే వంట అదేనన్నమాట. అంటే అప్పుడు కోళ్ళు అవి మనం ఇంటి దగ్గర పెంచేవాళ్ళం కదా, ఫస్ట్ నాటుకోడి పులుసు అలసంద వడ నాటుకోడి పులుసు అలసంద వడ అనమాట. మనకి ఇప్పుడు అంత టేస్ట్ దొరకదు కానీ, కాకపోతే ఇప్పుడు అమ్మ ఎక్కువ చేస్తుంటుంది అలసంద వడ ఇంక అందుకని వచ్చేటప్పుడు తీసుకొచ్చింది కాబట్టి మేము ఇంకా చికెన్ తెచ్చాము, అది కొద్దిగా పులుసు చేసి వడ చేసుకుంటే బాగుంటుంది అనేసి.
ఇంకిక్కడ నెయ్యి అయితే పెట్టేసాను, నెయ్యి అవుతూ ఉందన్నమాట. ఇంకా అలానే నేను చెప్పాను కదండి, మామూలుగా బెంగళూరుకి కుప్పంకి 100 కిలోమీటర్స్ అంతే బై ట్రైన్ అయితే. బై రోడ్ అయితే కొంచెం దూరం ఉంటుందేమో కానీ అంతే, ఇంత దగ్గర కాబట్టి నేను వెళ్ళడము కొంచెం ఎక్కువ వెళ్తుంటాను, అమ్మ వాళ్ళు రావడం కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అమ్మ వాళ్ళు బెంగళూరుకి రాకముందు అయితే తణకల్లో ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళు, మేమైతే ఫస్ట్ నుంచి కుప్పంలోనే కాబట్టి కుప్పంలో ఉన్నప్పుడు మామూలుగా 5 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడున్న బస్సెస్ వెళ్ళే ఫాస్ట్కి వాటికి దాదాపు 5 అవర్స్ అవుతుంది. ఇంకా అప్పుడు అప్పట్లో అయితే అసలు బస్సులు అంత ఎక్కువ ఉండేటివి కాదు, అంటే 25 ఇయర్స్ బ్యాక్ మాట అన్నమాట, బస్సులు ఎక్కువ ఉండేటివి కాదు. అంటే మార్నింగ్ ఎప్పుడో మనం జర్నీ స్టార్ట్ చేస్తే నైట్కి వెళ్ళే వాళ్ళం, అలా వన్ డే మొత్తం జర్నీకే సరిపోయేదన్నమాట. అప్పుడు అసలు వెళ్ళడము అమ్మ వాళ్ళు రావడము తక్కువే, నేను వెళ్ళడం ఇంకా తక్కువ అన్నమాట. అసలు ఎంత ఎన్ని రోజులకు వచ్చేవాళ్ళంటే, ఒకసారి అయితే పెళ్ళైన కొత్తలో ఒకసారి అమ్మ వాళ్ళు వచ్చి నన్ను వదిలేసి వెళ్ళారు. మళ్ళీ ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి వచ్చారు చూసుకొని వెళ్ళారు. మళ్ళా 10 మంత్స్ అటువైపు ఎవ్వరు రాలేదన్నమాట అమ్మ వాళ్ళు. అంటే రాలేదంటే వాళ్ళకు అప్పుడు కొంచెం వ్యవసాయం చేసేవాళ్ళు, రాలేదన్నమాట 10 మంత్స్. అసలు నేను వెళ్ళలేదు, అమ్మ వాళ్ళు రాలేదు. ఫోన్ చేయాలంటే కూడా ఎస్టీడీకి వెళ్ళి చేయాలన్నమాట. అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేవి, బట్ అప్పుడు మా ఇంట్లో ఫోన్ కూడా ఏమి ఉండేది కాదు. 10 మంత్స్ అసలు ఉండిపోయాను అన్నమాట. అంటే మనకు పరిస్థితులు ఎలానో వాటికి మనం అడ్జస్ట్ అయిపోయి ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర కాబట్టి అమ్మ వాళ్ళు రావడం ఎక్కువే ఉంటుంది, నేను తరచుగా వెళ్తూ ఉంటాను, 1 అవర్ జర్నీ అంతే. నాకు బెంగళూరుకి వెళ్ళిన ప్రతిసారి అప్పటిది విషయం గుర్తొస్తుంది అన్నమాట. అప్పుడు దాదాపు 10 మంత్స్ అలా కూడా ఉండిపోయేవాళ్ళం కదా, అసలు ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు ఏదన్నా. ఇంకా అమ్మ నాకు డెలివరీస్ తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి అలా వచ్చేది అంతేగానే, మామూలుగా ఇప్పుడులాగా 2 డేస్ స్టే చేసేదానికి 1 డే స్టే చేసేదానికి, ఇప్పుడైతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కూడా వెళ్ళిపోతుంటారన్నమాట అమ్మ నాన్న. అలా అన్నమాట, అంటే పరిస్థితులు అప్పుడు అలా ఉండేవి, ఇప్పుడు ఇలా ఉన్నాయని చెప్తున్నాను. అంటే మామూలుగా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి, అంటే వీళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు, దగ్గర ఉన్నారు కదా బాగుంటుంది అని అనుకుంటారు కదా, ఇప్పుడైతే బాగానే ఉంది కదండి అని. అప్పట్లో అయితే 10 మంత్స్ కూడా అమ్మ వాళ్ళు ఎవరు రాకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు నేను మా వారిద్దరమే, పిల్లలు కూడా లేము, 8 రోజులు బాధపడి ఉంటాను అప్పుడు నేను. సో అదన్నమాట. ఇంకిక్కడ నెయ్యి అయితే మనకు రెడీ అయిపోయింది, మీరు చూసారు కదా మొత్తం అంతా స్టవ్ మీద పెట్టేసి ఫిల్టర్ చేస్తే మనకి అంత బాగా ఇదైన తర్వాత అలా అవుతుందన్నమాట. ఇంకొద్దిగా కాబట్టి నేను దేవుడికి పెట్టేస్తాను, ఈ దీపాలకు కానీ లేదంటే ఏదైనా దేవుడికి నైవేద్యాలకు అలా వాడదామనేసి. ఇంక ఎటు మనకి ఇంట్లో ఉంటుంది కదా అని ఇది వచ్చి లాస్ట్ టైం చేసిన నెయ్యి. నేను ఎక్కువ దీపాలకు అది వాడేస్తుంటానండి, నెయ్యి మనం చేతులతో రెడీ చేసింది కదా, మనం ఇంట్లో చేసింది నెయ్యి కాబట్టి వాటితో దేవుడికి చేస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా, అందుకని ఇప్పుడు మార్నింగ్ చేసింది కూడా దేవుడి రూమ్లో పెట్టేశాను, కొద్దిగా వచ్చిందిలేండి అది. ఇది వచ్చి లాస్ట్ టైం నెయ్యి. ఇంక ఇది వచ్చి ఇట్లా బయట బాటిల్స్ కానీ అంటే ప్యాకెట్స్ కానీ దొరుకుతాయి కదా మనకు, 1 లీటర్ అలా తెచ్చుకున్నానంటే మాకు సరిపోతుంది అన్నమాట, అది ఇది అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి శుద్ధి గేని బెంగళూరులో నుంచే తెచ్చాను, క్యాంటీన్లోనేమో మరి నాకు ఐడియా లేదు కానీ బాగానే ఉంది ఇది నెయ్యి, అందుకని లాస్ట్ టైము ఈసారి ఇదే తెచ్చామన్నమాట. సో బాగానే ఉంటుంది నెయ్యి ఇది అన్నమాట. నెయ్యి ముచ్చట్లు, నెయ్యి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ మనం వంటకు వచ్చేద్దాము. ఇంకా అలసంద వడలు చేద్దామన్నాం కాబట్టి ఇంక మనం నైట్ నానబెట్టేసి ఉంటే మళ్ళా కొద్దిగా ఇసుక అది ఉంటుంది కదండి మొత్తం గాలిచ్చేసి అమ్మ అంతా ఇక్కడ రెడీ పెట్టేసింది. ఇంకా ఫస్ట్ వచ్చేసి రసం చేసి పెట్టేస్తే పెద్ద వంట అయిపోయినట్లు ఉంటుంది నాకు. వంట అంతా చేసి రసం చేయాలంటే ఎందుకు అనిపించింది, అందుకని ఫస్ట్ వచ్చేసి నేను రసమే చేసేస్తానండి, రసం ఉడకబెట్టేస్తే చేస్తాం కదా మళ్ళీ కొంచెం బద్దకించాం కదా అన్నట్లు ఫస్ట్ అయితే రసం అయిపోతుంది అటువైపు. ఇంక ఇటువైపు వచ్చేసి అలసంద వడ నేను షార్ట్గా చెప్పేస్తాను చూడండి. కొద్దిగా చెక్క లవంగం తర్వాత పచ్చిమిర్చి 1-2 లేదా 3 అంతే, �ంత పప్పు కూడా 3 పాయలు అంటాం కదా అంతే తెల్లగడ్డ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసేయాలి దీన్ని. కొంచెం ఫైన్గానే చేసుకోవాలి మరీ కచ్చాపచ్చగా కాకుండా. మళ్ళీ దీని అలసందలను కూడా కొంచెం అలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇలా కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసుకొని ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి యాడ్ చేసి మనము దీన్ని అలా పిండి కలిపి పెట్టేసామనుకోండి వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ మనకు ఎక్కువగా పిండి ఉండిపోయింది అన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు, అప్పటికప్పుడు వేసుకోవాలి. బయట పెట్టేసామనుకోండి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది అలసందల్లో. ఇంకా మొత్తం అక్కడ అమ్మ అలసందల వడలకు రెడీ చేస్తుంది. ఇటువైపు వచ్చేసి నేను చికెన్ పులుసు పెట్టేస్తున్నాను. తర్వాత కొద్దిగా రసం, రైస్, వైట్ రైస్, కొంచెం బిర్యానీ చేయాలని అది అన్నమాట లంచ్కి మధ్యాహ్నం మెను అన్నమాట. సో ఇంక ఇక్కడ నాకైతే చాలా దగ్గర 1 ఇయర్ పైనే అయిపోయింది అలసంద వడలు తిని. సో ఇంక ఫస్ట్ అమ్మకు చెప్పాను అలసంద వడలు చేయమో, అంతలోపు నేను చికెన్ పులుసు అది చేసేస్తాననేసి. మామూలుగా మా అమ్మ కుప్పంకి వస్తే దాదాపుగా నేను ఏం పని చెప్పనండి, మా అమ్మే కాదు ఎవరు వచ్చినా కూడా
పని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. వీళ్ళందరికి మనమే చేద్దాం, వాళ్ళని కొంచెం ప్లెజెంట్గా పెట్టి పంపిద్దాము అని అనుకుంటాను. సో ఇంక అమ్మ వచ్చిందంటే అసలు ఇంకేం పని చెప్పను, కాకపోతే ఇంక అలసంద వడ నాకు రాదు, కొన్ని పిండి వంటలు నాకు రావు, కాబట్టి ఇంక అమ్మే చేయాలి. తర్వాత ఇంక ఇక్కడ అక్కడ పులుసు అయిపోయే లోపల ఇంక ఇక్కడ బిర్యానీ కూడా కలిపి పెట్టేస్తున్నాను. నేనైతే బిర్యానీ అన్నీ కలిపి పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తానండి, దమ్ చేయను అన్నమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకుని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తాను. తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీనా, అంటే నేను ఇక్కడ వేసే మసాలాలన్నీ రైస్కి ప్లస్ చికెన్కి రెండు కలిపేటట్లు ఒకేసారి వేస్తానన్నమాట. మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకొని, కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఘీ, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ ఆనియన్స్ కట్ చేసుకొని తింటాం కదా, అది వేసి ఆనియన్స్ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఈ చికెన్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కలిపి పెడతానండి నేను ఇలా. మళ్ళీ చికెన్ వేసి బాగా వేయించేసి తర్వాత మామూలుగా మనం రైస్ వండుతాం కదా, ఒకటికి రెండు ఎసురు వేసేసి, అంటే బాస్మతి రైస్తో చేస్తేనా వేరేలాగా చేస్తాం, నేను మోస్ట్లీ బాస్మతి రైస్తో చేయనండి బిర్యానీ. మా ఇంట్లో ఎందుకో పెద్దగా ఇష్టపడరు బాస్మతి రైస్తో చేస్తే, దమ్ చేసే పని అయితేనే అలా చేస్తాము, నేను దమ్ బిర్యానీ చేసేది తక్కువే కాబట్టి. మనం మామూలు రైస్ వండుకుంటాం కదా, అన్నం వండుకుంటాం కదా సోనా మసూరి రైస్, దాంతోనే ఇలా బిర్యానీ చేస్తానన్నమాట. ఇలా ఒక కలిపెట్టి హాఫ్ అన్ అవర్ కలిపెట్టేసిన చికెన్ అందులోకి యాడ్ చేసి బాగా వేయించేసామనుకోండి, చికెన్ మొత్తం మసాలా అంతా పీసెస్కి పట్టుకొని అంత వాటర్ అంతా వస్తుందన్నమాట. అప్పుడు దాంట్లోకి మనము వాటర్ వేసి మనం రైస్ వేసి పెట్టేసామంటే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలా చేస్తాను, అది చికెన్ బిర్యానీ నేను చేసే ప్రాసెస్. ఇక్కడ చికెన్ బిర్యానీ కలిపి పెట్టేసాను, ఇక్కడైతే పులుసు రెడీ అయిపోయింది, అది చికెన్ పులుసు చెప్పాను కదా, వడలోకి అలసంద వడలోకి సూపర్ కాంబినేషన్ అన్నమాట. దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే కుక్కర్లో బిర్యానీ చేసానన్నమాట. నేను ఇందాక చెప్పాను కదండి సేమ్ అదే ప్రాసెస్లో నేను బిర్యానీ చేస్తాను, సూపర్ టేస్టీగా ఉంటుంది, నాకు పెద్ద హడావిడని కూడా అనిపించదు. ఇది వచ్చేసి బిర్యానీకి అన్నమాట, ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఆనియన్స్ వేసి తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందర కలిపి పెట్టుకొని తింటాం కదా, ఆ చికెన్ ఇందులోకి వేసి ఇక్కడ చూడండి ఆయిల్ కొద్దిగా వాటర్ అంతా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ రైస్ అనుకోండి, రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి మనం రైస్ వేసి ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇంకా మసాలాలన్నీ కూడా మనం ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడే వేసాం కాబట్టి సరిపోతుంది అన్నమాట. నాకు దమ్ బిర్యానీ అనుకుంటే అది కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది, టేస్ట్ కూడా నాకు ఎందుకు ఇదే నచ్చుతుంది, నాకు కానీ మా పిల్లలు కానీ మా వారు కానీ ఎక్కువ ఇదే ఇష్టపడతారు. ఇప్పుడు ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తే అమ్మ రోజా వాళ్ళంతా దమ్ బిర్యానీ ఎక్కువ చేస్తారు, బట్ నేను మాత్రం ఎప్పుడు చేసిన ఇదే చేస్తాను. అసలు హడావిడ అనిపించదు ఫస్ట్ పాయింట్, ఎక్కువ టైం తీసుకోదు, సూపర్ టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసేసినామన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అన్నీ కలిపి పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టేసామంటే మనకి బిర్యానీ వచ్చేసి రెడీ అయిపోతుంది. అందులోపల వైట్ రైస్ కూడా వండేసాను, ఇంక ఇక్కడ రసం కూడా పెట్టేశాను. సో ఇప్పుడు మనకు అలసంద వడ రెడీ అయిపోయింది, చికెన్ పులుసు రెడీ అయిపోయింది, వైట్ రైస్, రసం, తర్వాత బిర్యానీ అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంక మార్నింగ్ వచ్చేసి దోశ చేసేసున్నాను, మధ్యాహ్నం ఇలా అన్నీ చేశాను అన్నమాట. అమ్మ చాలా రోజులు అయిపోయింది బిర్యానీ తినండి, ఇంక అమ్మ కోసం బిర్యానీ చేశాను, మా కోసం అమ్మ అలసంద వడలు అన్నీ చేసింది అన్నమాట. సో మధ్యాహ్నం సూపర్గా అందరం లంచ్ అనేది చాలా హ్యాపీ హ్యాపీగా చేసామన్నమాట. అంటే ఈ మధ్యలో అమ్మ వస్తే కూడా ఒక వన్ డే అలా ఉంటుంది, అంటే ఈరోజు వచ్చిందనుకుంటే రేపు వెళ్ళిపోతుంది, బట్ ఈసారి మాత్రం ఒక 2 డేస్ స్టే చేసింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా పిండి వంటలు మనకు నచ్చినవన్నీ చేసుకొని తిన్నామన్నమాట. సో ఇక్కడ చూసారే బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మనకు అస్సలు రైస్ ముద్ద అవ్వదండి, టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మనకి పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, అలానే మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి అన్నం ముద్ద ముద్దగా అయిపోతుంది, అలా ఏమి ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కలిపి పెట్టుకోవడం ఒక్కటే పని, చాలా ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు, అస్సలు హడావిడి ఉండదు, టేస్ట్ కూడా అసలు ఏం చేంజ్ ఉండదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలా మొత్తం అన్ని లంచ్కి అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసి అలసంద వడలు, చికెన్ పులుసు, చికెన్ బిర్యానీ, వైట్ రైస్, రసము, పెరుగు పచ్చడి అన్నిటితో సూపర్ ఎమ్మీఎమ్మీగా మా లంచ్ అనేది మేము కంప్లీట్ చేసామన్నమాట. ఈ మధ్యలో అమ్మ ఎప్పుడొస్తే కూడా ఒక రోజు అంతే, వచ్చిన రోజు ఉంటుంది నెక్స్ట్ డేకి అంతా వెళ్ళిపోతుంది అన్నమాట, బట్ ఈసారి ఒక 2 డేస్ ఉండడం వల్ల మేము అన్నీ ఇలా కొంచెం పిండి వంటలు, అలసంద వడలు, ఇలా బిర్యానీలు అన్నీ ప్లాన్ చేసామన్నమాట. సో అంతేనండి ఈ వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం, అంతవరకు బాయ్.